మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 4వ తేదీన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, దీనిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఈ ఏరువాక పౌర్ణమి, దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు కురవటం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటు అయినా కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు, భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించటం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగటం? ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, ఋతువుకు అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు. ఈరోజు వ్యవసాయ పనిముట్లు అన్నిటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటూ ఉంటారు రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్దీ పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు, కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతిలిస్తారు, పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తాము కూడా వాటికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్ట సుఖాలను పాలు పంచుకునే ఈ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఈ ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సాంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80% వర్షపాతం ఈ నైరుతి వలనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవటం గమనించవచ్చు. వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది, కాబట్టి ఈ రోజున ఇంద్రపూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు, తప్పదు. అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది. 7 జన్మల వరకు కష్టాలను అనుభవిస్తారు. ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు అని పెద్దలు కూడా అంటూ ఉన్నారు. మరి ఈ పౌర్ణమి రోజు అస్సలు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలాన్ని ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రద్యుమ్నుడనే ఒక రాజు జగన్నాథస్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు.
సావిత్రి అల్పాయుషుడైనటువంటి తన భర్త సత్యవతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వటసావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. అన్ని వ్రతాలలాగానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఉపవసించి మర్రి చెట్టుకు షోడశోపచార పూజ చేసి బ్రాహ్మణుడి ద్వారా కదవిని వారిని తస్కరించి బ్రాహ్మణ ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి వారి ఆశీర్వాదము పొందాలి. సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి. మర్రి చెట్టును లక్ష్మీనారాయణులుగా లేదా శివపార్వతులుగా భావించి ఐదు పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఇలా మనసారా పూజించటం ద్వారా కలకాలం సౌభాగ్యం నిలిచి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ కారణం వల్ల అయినా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భార్యాభర్తల అభేదానికి అద్భుతమైన నిదర్శనమైనటువంటి ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలను పొందండి. ఈ ఏరువాక పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం అనగానే అందరూ మాంసం వండుకుని తింటూ ఉంటారు. కానీ ఈ ఆదివారం ఏరువాక పౌర్ణమి కలిసి వచ్చిన కారణంగా ఎవ్వరూ పొరపాటును కూడా మాంసం తినకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. మాంసం, చేపలు, గుడ్లు ఇలా ఏవీ తినకూడదు. వీటితో పాటు ఈరోజు సొరకాయను కూడా అస్సలు ఏ రూపంలోనూ తినకూడదని శాస్త్రం చెప్తుంది. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారాన్ని కానీ సొరకాయను కానీ తింటే 7 జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది, లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. కనుక ఈరోజు ఎవరూ మాంసాహారం, సొరకాయ తినవద్దు. ఆడవారు పొరపాటున కూడా ఈ కూరలు ఇంట్లో వండవద్దు. అయితే ఈ ఏరువాక పౌర్ణమి రోజు మీ ఇంటి గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుని మిమ్మల్ని కుబేరుల్లాగా మార్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటే తప్పకుండా మీకు తిరిగిలేని యోగం ప్రాప్తిస్తుంది. సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి వరకు మీ ఇల్లు సుఖంగా, సంతోషంగా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. జ్యేష్ఠ పౌర్ణమి అనేది అతీత శక్తులు కలిగిన పౌర్ణమి. ఎందుకంటే ఈరోజు ప్రకృతిలో చాలా పాజిటివ్ ఉంటుంది. ఈరోజు చేసే ఎలాంటి పరిహారమైనా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు చెడును తొలగించుకోవడానికి కూడా ఇది చాలా అద్భుతమైన రోజు. అంటే చాలామంది ఇళ్లల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు అస్సలు మాట వినరు. భర్త భార్యను అస్సలు పట్టించుకోడు. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. ఇంట్లో సుఖశాంతులు కరువవుతాయి. ఏ పని చేసినా కలిసిరాదు. జనఘోష, నరఘోష ఎక్కువగా ఉంది. జనాలు మమ్మల్ని చూసి ఏడుస్తూ ఉన్నారు. మా ఇంట్లో అస్సలు మనశ్శాంతి లేదు అని బాధపడే వారందరూ కూడా జ్యేష్ఠ పౌర్ణమికి గుమ్మానికి ఇది కడితే చాలు, ఈ సమస్యల నుండి తప్పక విముక్తి కలుగుతుంది. అసలు ఏం చెయ్యాలి అంటే, ముందుగా 3 నిమ్మకాయలు, గుప్పెడు ఉప్పు, 1 పీచు తీయని కొబ్బరికాయను తెచ్చుకోండి. అంటే పౌర్ణమికి ముందు రోజే తెచ్చి పెట్టుకోండి. లేదంటే పౌర్ణమి రోజు పగటిపూట అయినా సరే తెచ్చి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేయాలి. అంటే సాయంత్రం 6 నుండి 12 మధ్యలో చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ పరిహారాన్ని చాలా సీక్రెట్గా చేయాలి. అంటే మీ ఇంటి చుట్టుప్రక్కల వాళ్లకు ఎవ్వరికీ తెలియకూడదు, ఎవరికీ కనిపించకుండా చేయాలి. అసలు ఇంతకీ ఏం చేయాలంటే, పౌర్ణమి రోజు సాయంత్రం చీకటి పడిన తరువాత ముందు 1 ఎర్రటి వస్త్రం తీసుకోండి. కొత్త వస్త్రం తీసుకోవాలి, స్క్వేర్ షేపులో ఉండాలి. అలా వస్త్రం తీసుకుని దానిలో ముందు ఉప్పును పొయ్యాలి. ఎంత పొయ్యాలి అంటే 3 గుప్పెళ్ల ఉప్పు పొయ్యాలి. అలా ఉప్పు పోసిన తర్వాత ఆ ఉప్పు మీద నిటారుగా కొబ్బరికాయను నిలబెట్టాలి. ఆ తర్వాత 3 నిమ్మకాయలను తీసుకొని ఆ 3 నిమ్మకాయల మీద కుంకుమతో 1 బొట్టు పెట్టాలి. ఈ 3 నిమ్మకాయలను ఉప్పు మీద కొబ్బరికాయ చుట్టూ ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయను అలా నిటారుగా ఉంచేసి వస్త్రం 4 సైడ్లను కలిపి మూటలాగా కట్టేయాలి. ఈ మూటకు ధూపం, దీపం చూపించేసి మీ కోరికను చెప్పుకోవాలి. మా ఇంట్లో ఉన్న నెగిటివ్ పోవాలి, మా ఇంటికి పట్టిన పీడలు పోవాలి, మా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి,
మా ఇంటికి అంతా మంచే జరగాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఇక ఆ మూటను తీసుకుని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. ముందు బయట ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ మూటను తీసుకుని గుమ్మం బయటకు వచ్చి మెయిన్ డోర్కి కట్టండి. చాలా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా ఈ మూటను మీ ఇంటి ముందు కట్టడం వలన మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ పోతాయి. మీ ఇంట్లో ఉన్న కష్టాలు గొడవలు పోతాయి. నరదృష్టి నరఘోష కూడా పోతాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు మీ మాట వింటారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఇలా కట్టిన మూటను సంవత్సరం పాటు అలా ఉంచేయవచ్చు. మళ్ళీ సంవత్సరం తర్వాత పాత మూటను తీసి పడేసి కొత్త మూటను కట్టుకోవచ్చు. ఈ పరిహారం వలన చాలా చక్కటి ఫలితం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టుకుని మీ సమస్యను తొలగించుకోండి. హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.